Hi friends, na peru Maneesha. Welcome back to my channel, Maneesha Chinthakula. Ee roju video lo nenu meeku chaala easy ga quick ga prepare cheskune oka healthy recipe ni meeku parichayam chestanu. Ade carrot kheer. Ee kheer prepare cheskodam valla manaki chaala healthy benefits aithe unnai. Manalo chaala mandiki carrot tine alavataithe untundi, but ala tinaleni vaalli kosam itla kheer cheskodam valla deeni valla kalige prayojanalu anedi valiki పుష్కలంగా వాళ్ళకి లభిస్తూ ఉంటారన్నమాట. సో ఈ క్యారెట్ కేర్కి కావాల్సిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం అనేది వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ క్యారెట్ కేర్ని ప్రిపేర్ చేసుకునే ముందు దీనివల్ల కలిగే హెల్దీ బెనిఫిట్స్ ఏంటనేది మీకు చెప్తాను. క్యారెట్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే వైటమిన్ సి, వైటమిన్ B6 అనేవి ఉంటాయి. ఇవి ఉండటం వలన మనకి రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఎటువంటి ఫారెన్ పార్టికల్స్ వచ్చి మన బాడీని అటాక్ చేయాలనుకున్నా కూడా ఇవి ఆ జర్మ్స్ని కిల్ చేసే అంత ప్రొటెక్షన్ ఇస్తాయన్నమాట. అలాగే మనకి స్కిన్ కూడా నొరిష్ అవుతూ ఒక హెల్దీ స్కిన్ కావాలన్నా, ఒక గ్లోయింగ్ స్కిన్ కావాలన్నా కూడా క్యారెట్స్ తీసుకోవటం వలన కూడా మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుందన్నమాట. మనం యూస్ చేసే కాస్మెటిక్స్ కంటే కూడా మనకి న్యాచురల్గా స్కిన్ గ్లోయింగ్ పెరగాలంటే కనుక ఇందులో మనకి బీటా కెరోటిన్ అనేది చాలా ఉంటుంది. సో క్యారెట్ తీసుకోవటం వలన మనకి స్కిన్ అనేది నొరిష్ అవుతుంది. అలాగే ఈ క్యారెట్స్లో మనకి పొటాషియం ఉంటుంది. దాని వలన మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతాయి. మన బాడీలో బ్లడ్ షుగర్స్ని కూడా తగ్గించే కెపాసిటీ క్యారెట్కి ఉంది. అట్లాగే ఈ క్యారెట్స్లో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఉండటం వలన మనకి త్వరగా గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మన హెయిర్ అనేది కూడా చాలా థిక్గా, లాంగ్గా, షైనీగా కూడా పెరుగుతుంది అన్నమాట. అలాగే దీంట్లో ఉండే డైటరీ ఫైబర్ వలన మనకి ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అలాంటివన్నింటినీ కూడా క్యూర్ చేసే ఒక మంచి రెమెడీ కూడా ఈ క్యారెట్స్లో ఉంది. ఇందులో వైటమిన్ ఏ ఉండటం వలన అది మన ఐసైట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మన కంటి చూపుకి సంబంధించినవి, అలాగే చాలామందికి రేచీకటి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అలాంటివన్నీ తగ్గిస్తుందన్నమాట. చూసారా క్యారెట్లో ఇన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాంటి క్యారెట్ని మనం స్కిప్ చేస్తూ ఉంటాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన కీర్ని అయితే ప్రిపేర్ చేసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇట్లా క్యారెట్స్ని తొక్కలంతా చెక్కేసి ఇలా స్కిన్ పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఒక 3 క్యారెట్స్ తీసుకున్నాను. కొద్దిగా యాలకుల పొడి, పంచదార మన టేస్ట్ తగినట్టుగా తీసుకోవాలి. సో నేను ఒక 1/2 కప్ పంచదార తీసుకున్నాను. ఇవి జీడిపప్పు అండ్ బాదం పప్పుల్ని ఇలాగా చిన్న ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకోండి. అట్లాగే నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో ఇవి కీర్కి కావాల్సిన పదార్థాలు. ముందుగా తొక్క చెక్కేసిన క్యారెట్ని మనం ఉడికించుకుందాం. సో ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి దాన్ని మనం ఉడికించుకుందాం. సో కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సో క్యారెట్ని ఇట్లా తీసుకుందాం. ఇట్లా బాయిల్ చేసిన క్యారెట్ని ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. చూడండి పేస్ట్ కొంచెం అది అవ్వాలి అంటే కనుక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఫైనలీ మన క్యారెట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, దాన్ని ఈ ప్యాన్లో బాయిల్ చేసుకోవాలి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే దాన్ని బట్టి మీరు లీటర్ తీసుకుంటారా 1/2 లీటర్ తీసుకుంటారనేది మీ ఇష్టం. సో మీరు తీసుకున్నంత క్వాంటిటీ పాలని మనం ఫస్ట్ మరిగించుకోవాలి. ఇవి మనకి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదా పచ్చి పాలైనా కూడా పర్వాలేదు. ఒక 2 మినిట్స్ మనం హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్ని పేస్ట్ కింద ఎందుకు చేశానంటే చాలామందికి క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ క్యారెట్ తురిమి వేస్తే కనుక ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇలా పేస్ట్ చేసేసి మనం మిక్స్ చేయడం వలన వాళ్ళకి అది క్యారెట్ అన్న విషయం కూడా మనం చెప్తే కానీ తెలియదన్నమాట. సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా ఈ కీర్ని తీసుకుంటారు.
సో చూడండి మనకు ఒక 2 మినిట్స్ తర్వాత బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా, ఆ క్యారెట్ పేస్ట్ని ఈ పాలలో యాడ్ చేసేసేయండి. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీకు, క్యారెట్ అనేది పాలలో వేస్తే పాలు విరిగిపోతాయా అని చెప్పి. అలా ఏమీ ప్రాబ్లం ఉండదు, మీరు స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకుని క్యారెట్ని యాడ్ చేసేసేయండి, పాలు మాత్రం ఏమి విరగవు మీకు. సో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ ప్యూరీ అంతటినీ కూడా మనం ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకు అప్పుడే మంచి కలర్ కూడా వస్తుంది కదా. ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ క్యారెట్కే చాలా మంచి కలర్ ఉంటుంది, ఆ కలర్ అనేది ఈ కీర్కి సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా ఎటువంటి ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేయని అవసరం లేదు. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి మనకి సైడ్స్ ఒక లేయర్ కింద వస్తుంది కదా, ఆ లేయర్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో పెట్టే చేసుకోండి, హైలో మాత్రం పెట్టొద్దు. ఇప్పుడు మీకు రుచికి సరిపడగా షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 లీటర్ పాలకి ఒక అంటే 2 కప్స్ పాలు తీసుకున్నాను కాబట్టి నేను 1/2 కప్ పంచదారని యాడ్ చేస్తున్నాను. మీరు మధ్యలో కావాలంటే, మీకు స్వీట్నెస్ కావాలంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పొడి వల్ల మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలు అనేవి అడుగు అంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీరు మధ్యలో స్వీట్నెస్ చెక్ చేసుకోండి, మీకు స్వీట్నెస్ సరిపోలేదంటే కనుక మధ్యలో పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనకి పాలు అనేవి మరుగుతున్నాయి కదా, క్యారెట్ కూడా బాగా మిక్స్ అయిపోయింది, క్యారెట్ పేస్ట్ కూడా పాలల్లో, అండ్ మంచి కలర్ కూడా వచ్చింది. చూడండి ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ టైంలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ జీడిపప్పుల్ని యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి. మనకి సైడ్స్ ఒక లేయర్ వస్తుంది చూసారా, ఆ లేయర్ని రాకుండా మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. అట్లా కలపకుండా ఉండటం వలన మళ్ళీ పాలన్నీ కూడా మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచిగా మిక్స్ చేసుకుని బాగా స్టిర్ చేస్తూ ఉండండి. ఇలా మీరు ఒక 4-5 మినిట్స్ చేసిన తర్వాత చూడండి మనకి పాలు అనేవి పూర్తిగా మరిగిపోయాయి కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కాస్త బాగా స్టిర్ చేసుకుని ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన క్యారెట్ కీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకున్నాము, కావాలంటే కూడా మళ్ళీ మీరు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మన కీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.